సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. అక్టోబర్ 14 నాడు తలపెట్టిన మిర్యాలగూడలో తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభ ధ్వంసం చేశారు, దానికి అనుమతి ఇవ్వలేదు. అడుగడుగున కులము, అడుగడుగున దాంతోపాటుగా ఉన్నాదము మనకు స్పష్టంగా కనబడుతుంది. మారుతీరావుకు మద్దతుగా తీసే ర్యాలీకి అనుమతి ఇవ్వటమేంటి? అమృతకు మద్దతుగా ప్రణయ హత్యను ఖండిస్తూ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవటంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు. 14 ఇవ్వకపోయినా 21 విన్నవించుకుంటే ఆంక్షలు విధిస్తూ ఏ హాలుకు పర్మిషన్లు ఇవ్వకుండా చేసే పరిస్థితులు కల్పిస్తూ ఏదో చిన్న హాలుకు పరిమితమై చేయండి, అంతేగాని పెద్ద పెద్ద గ్రౌండ్లో అయితే ఇవ్వమని చివరికి ఎక్కడో ఏవో మూలన ఓపెన్ గ్రౌండ్లో అనుమతిచ్చారు. ఇంకా ర్యాలీకి ఇస్తారా లేదా అనేది వ్రాతపూర్వకంగా వస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. అధికారులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు పెద్ద ఎత్తున 21 రెండు రాష్ట్రాల నలుదిక్కుల నుంచి దళిత బహుజన వర్గాలకు చెందిన ప్రజలందరూ కదం తొక్కబోతున్నారు. మీరు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా బలం ఏందో ఆ రోజు మనకు కనబడబోతా ఉంది. అంతిమ యాత్రలో ఎంతమంది అయితే ఎవరంతట వాళ్ళు సొంతంగా స్వతహాగా వచ్చి మిర్యాలగూడ వీధులన్నింటినీ తిట్టకెళ్ళేలా నినాదాలు ఇచ్చారో, అదేవిధంగా అంతకంటే 4 రెట్ల ప్రజలు రాబోతున్నారు. పర్మిషన్లు ఇవ్వని వాళ్ళు, నిరాకరించిన వాళ్ళు ఎట్లా నిరాకరిస్తారో ఒక్కసారిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా బోర్డు వెళ్ళబుచ్చుకోవటం కోసం మా వర్గాలకు చెందిన ఒక వ్యక్తిని కోల్పోయిన గోడును వెల్లవించుకునే పరిస్థితి కూడా లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ధర్నాలకు, సభలకు, సమావేశాలకు ఎలాంటి పౌర ప్రజాస్వామిక వాతావరణానికి వీలు లేకుండా అన్ని గేట్లు మూసేసిన ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, ఎలక్షన్లో ఈ పరిస్థితి కనుక ఇట్లాగే కొనసాగిస్తే ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెబుతారని కూడా, దానికి సిద్ధంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నాం. నీవు ఎన్ని పథకాలు పెట్టినవని అనుకున్నా, నీవు ప్రజల్లో నాకు బలం ఉంది అని ఎంత భ్రమపడుతున్నా కానీ అది కేవలం నువ్వు ఆశిస్తున్న, నువ్వు కలగంటున్న ఆ కలగానే చూడాలి. ఇటువంటి ప్రభుత్వాలను చాలా చూశాం. ఇటువంటి సంక్షేమ పథకాలు, ఇంతకంటే గొప్ప గొప్ప పథకాలు అమలుపరిచిన ప్రభుత్వాలు మట్టిలో గడిచాయి. మరి అంతటి సంక్షేమ పథకాలు అమలుపరిచినా కూడా ఎందుకు మట్టిలో గడిచాయని ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఏ ప్రభుత్వాలైతే పోలీసులపైన ఆధారపడుతున్నాయో, ఏ ప్రభుత్వాలైతే హింసను ప్రయోగించి కాలం గడుపుతున్నారో, ఏ ప్రభుత్వాలైతే అణచివేతను మాత్రమే ప్రయోగిస్తున్నారో, మిర్యాలగూడకు 21 నాడు రావాల్సిందిగా, సభను ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ఈ పత్రికా ముఖంగా, పత్రికా విలేకరుల ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ప్రజలందరికీ సవినయంగా మనం చేసుకుంటాము.